పేతురు చెరసాలలో ఉంచబడెను. సంగమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు ఎందుకు చెరసాలలో ఉన్నాడు? హేరోదు అంతకు ముందే యాకోబును చంపాడు. ఈ క్రియ వలన యూదులు ఎంతో సంతోషించారు. కనుక వారిని ఇంకనూ మెప్పించాలని పేతురును కూడా చంప యత్నిస్తున్నాడు. ఈ స్థితిలో పేతురు కలవరపడక మరుసటి రోజున మరణమున్నదని తెలిసి కూడా గాఢ నిద్రలో ఉన్నాడు. పేతురు యేసుని వెంబడించాలని కోరినప్పుడు యేసు అతన్ని వారించి, కొంతకాలమైన తరువాత మరణం వరకు నన్ను వెంబడిస్తావని చెప్పెను. పేతురు కోరిక ఇప్పుడు నెరవేరుచున్నది. ఆ రాత్రి తన మనసులో ఇష్టపూర్వకముగా మరణించి ఉంటాడు. అతని విశ్వాసం ఎంతో బలముగా ఎదిగినది. దేవుని వాక్యానుసారముగా కొనసాగువారు హృదయాంతరంగములోనున్న ఆశలు నెరవేరడం చూస్తారు. సంగమైతే అతని కొరకు అత్యాసక్తితో ఎడతెగక ప్రార్థించుచుండెను. వారిలో ఏ ఒక్కరూ కూడా విభిన్నమైన మనస్సుతో లేరు. అలాగున ఎవరైనా ఒక్కరు వ్యతిరేకమైన మనస్సుతో ఉండినట్లయితే సర్క్యూట్లో ఉన్న విద్యుత్ శక్తినంతటిని భూమిలోనికి లాగివేసే ఎర్త్ వైరులాగా ఉండే వారు. రోమా చెరసాల నుండి విడిపించబడుట అసాధ్యమైన పని అయినప్పటికీ ఆ సజీవ సంఘము ప్రార్థించుచుండెను. పేతురునకు ఇరుపక్కల ఇద్దరు సైనికులు గొలుసులతో బంధించబడి ఉండిరి. వారి చుట్టూ సైనికులు కావలి కాస్తున్నారు. ఆ తరువాత వెలుపలి ద్వారమున్నది. చెరసాలలో ఉన్నవారిని సైతం సంఘం యొక్క ప్రార్థన విడిపించగలదు. సంఘం ఎడతెగగా ప్రార్థించుచుండెను. దేవదూత అతని దగ్గర నిలిచెను. అప్పుడు అతని సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. చెప్పులు తొడుక్కొనుమని చెప్పగా పేతురు తొడుగుకొనెను. విడుదల పొందిన వ్యక్తి సమాధాన సువార్తను చెప్పులు ధరిస్తాడు. పేతురు మొదటి కావలిని రెండవ కావలిని దాటెను. మనము మారుమనసు పొందిన తరువాత మనము రెండు కావలి గదులను దాటే అనుభవములోనికి రావాలి. యేసుక్రీస్తులో అంటుకట్టబడిన తరువాత ఆయన మరణములో పాలివారమైనప్పుడు తిరిగి ఆయనతో లేచి నూతన జీవాన్ని పొందగలము. సంఘము ప్రార్థించుచుండగా ఈ విడుదల కార్యాలు జరుగుచుండును. ఇంకనూ దాటవలసిన ఇనుప గేటు ఉన్నది. మనము మహిమలో పరిశుద్ధులతో పాలు పొందుదాము. మనము సంఘముగా కలిసి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరుగును.